ఫిషింగ్ హార్బర్లు ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున నిర్మించడానికి సంబంధించింది. ఎప్పటి నుంచో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి సాగర తీరం చాలా విశాలమైనటువంటి సాగర తీరం ఉంది. దీన్ని ఎలా వాడుకోవాలంటే అలాగా మనకి ఆదాయ వనరు కింద మారుతుంది. అందులో ఫిషింగ్ హార్బర్లు అన్నటువంటి మొట్టమొదటి నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తుంది. అయితే మధ్యలో కరోనా వీటి వల్ల ఆగింది. ప్రస్తుతం 5 ఫిషింగ్ హార్బర్ల టెండర్లు ఓకేనే. బుడగట్ల పాలెం పూడిమడక బియ్యపు తెప్ప ఓడరేవు కొత్తపట్నం పనుల్ని విశ్వం సముద్ర అనే సంస్థ దక్కించుకుంది. 1496 కోట్లతో నిర్మాణం చేయబోతున్నారు. రెండో దశలో చేపట్టే 5 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ టెండర్లని ఈ సంస్థ దక్కించుకుంది. రెండో దశ కింద ఇదే మళ్ళీ రెండో దశ కిందకు వచ్చేటప్పటికి ఈయన 5 కూడా బుడగట్ల పాలెము పూడిమడక బియ్యపు తెప్ప ఓడరేవు ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో నిర్మించే ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్ పిలిచింది. అతి తక్కువ ధర కోట్ చేసింది విశ్వ సముద్ర కావడంతో దానికి ఓకే చేశారు. ఇప్పటికే తొలి దశ పనుల కింద 1204 కోట్లతో ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి కొన్నిటికి. అందులో వచ్చేటప్పటికి ఈ 1204 కోట్లతో ఉమ్మడి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ఈ దఫ వీలు చేస్తున్నారు. ఈ పనులని ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ వేగంగా చేస్తుందని అధికారులు ప్రకటించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 3626 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేపడితే అందుబాటులోకి ఇవన్నీ వస్తే 60,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి, 10,000 మెకనైజ్డ్ బోట్లు నిలుపుకునేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి తాజా లెక్క.